హాయ్ అండి. హాయ్. మీ పేరు? రాజు అండి. రాజువా? బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? యా డెఫినెట్ గా అండి. ఈ సీజన్ అయితే మిస్ కాకుండా చూస్తున్నాను. ఏం నచ్చింది మీకు అసలు బిగ్ బాస్ లో? లాస్ట్ సీజన్స్ కంటే, లాస్ట్ ఉన్న 6 సీజన్ కంటే ఈ సీజన్ లో ఏదో తెలియదండి, ఒక మ్యాజిక్ ఉంది. శివన్న ఎప్పుడైతే ఎంట్రీ అయ్యిందో శివన్న ద్వారా మాత్రం ఈ సీజన్ పర్ఫెక్ట్ అని అర్థం. అంటే చూడ డైలీ చూడాలనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. ఓకే, మీకు నచ్చే కంటెస్టెంట్ ఎవరు హౌస్ లో? హౌస్ లో అంటే శివాజీ అన్న ఫస్ట్, ప్రశాంత్, యావర్ అండ్ అర్జున్. స్పై బ్యాచ్ అంటే ఇష్టం అంటారు? యా డెఫినెట్ గా. సో అర్జున్ విషయానికి వస్తే, ఈ వీక్ యాక్చువల్ గా అర్జున్ ఎలిమినేట్ అవ్వాలి, నాగార్జున్ గారే చెప్పారు కదా. అవును. సో ఆ టికెట్ ఫినాలే వల్ల ఆయన సేవ్ అయిపోయారు డెఫినెట్ గా. సో గౌతమ్ కాకుండా ఈ వీక్ అసలు యాక్చువల్ గా అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వాలి? యాక్చువల్ అంటే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాండి, ఉన్న కంటెస్టెంట్ లో ఇప్పుడున్న కంటెస్టెంట్ లో ఖచ్చితంగా గౌతమ్ శోభ మీద ఉండే నేను ఇద్దరు అనుకున్నా కాబట్టి గౌతమ్ అయితే వెళ్ళిపోయింది. గౌతమ్ వెళ్ళిపోయింది అంటే చాలా మంది బయట టాక్ ఏంటంటే శోభ శెట్టి వెళ్ళిపోవాలి, కానీ కొన్ని వీక్స్ నుంచి కూడా కావాలనే టీఆర్పీ కోసం ఆపుతున్నారు అనిపించింది. అది నేను కూడా చెప్తాను, సందీప్ మాస్టర్ ఉన్నప్పుడే ఫస్ట్ శోభ వెళ్ళిపోవాల్సింది, అది సేఫ్ అయింది. ఇప్పుడు రాత్రి కూడా నిన్న కూడా ఎలిమినేషన్ రౌండ్ అంటే సండే రోజు కూడా అన్నది ఏమన్నది, నేను ప్రజలు చూస్తున్నారు, ప్రజలు నేను ఉంటాను, నేను చేస్తానని చెప్పేసి అంటుంది. అయిపోయింది, ఉండదు నెక్స్ట్ వీక్ అదే వేడిది, గమ్మనా సట్ట బుట్ట అదుకొని అదే పోతుంది. ఉండాల్సిన వాళ్ళు మాత్రమే ఆడతారు. అంటే బయట టాక్ ఏంటంటే యావర్ని నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేస్తున్నారు, బికాజ్ ఎవిక్షన్ పాస్ ను కూడా ఈ వారమే వాడేయాలి అని కండిషన్ పెట్టింది కూడా యావర్కి, ఎక్కడైతే ఎవిక్షన్ పాస్ యూజ్ చేస్తాడో అని చెప్పి పల్లవ్ ప్రశాంత్, అందుకని చెప్పి ఈ వీక్ వాడేయాలి అని చెప్పారు. సో ఈ వీక్ యావర్ని ఎలిమినేట్ చేస్తారని టాక్ మీ ప్రకారం? నా ప్రకారంగా చూసుకుంటే మేము 200 మంది ఉన్నామండి మా ఫ్రెండ్ సర్కిల్లో, మా సర్కిల్లో మొత్తం కూడా డైలీ బిగ్ బాస్ చూస్తాము. యావర్ అయితే ఓడు, పోయే సమస్య లేదు, పోతే మాత్రం ఈసారి శోభా శెట్టి అది గ్యారంటీ. ప్రియాంక మాత్రం ఉంటుంది, అర్జున్కి అయితే ఆల్మోస్ట్ ఫినాలే దాకా అయితే ఆయన పోయే అవకాశం లేదు. సో ఇక్కడ కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోయింది, ఫినాల్కి వెళ్ళిపోయిండు, వేరే సమస్య లేదు. ప్రశాంత్కు ఉన్న ప్రకారంగా చూసుకుంటే కామన్ మ్యాన్గా వచ్చిండు కాబట్టి ఆయన పోయే అవకాశం అస్సలే లేదు. ఇంక ఉండాల్సింది ఎవరు? ఆడ నెగిటివ్, నిన్నైనా కూడా మొన్న నెగిటివ్ వరకు వచ్చింది శోభ, శోభనే పోతుంది. సో శోభ కాకుండా ఎవరిని ఎలిమినేట్ చేస్తే పరిస్థితులు ఏంటి? బయట వేరే విధంగా ఉంటుంది అండి, బయట అన్నపూర్ణ చూడే బయట వేరే విధంగా ఉంటుంది. అది అంటే ఇంకా వాళ్ళు పట్టించుకోరు కదా? వాళ్ళు పట్టించుకోకపోతే అండి, అడవి రచ్చ చేస్తే లాస్ట్ టైం సన్ని గురించి పోయి మాట్లాడినాం, రచ్చ చేసినప్పుడు కాలేదా, గట్లనే అవుతుంది ఇప్పుడు కూడా. ఎవరు ఓడు పోడు ఆడుతుండు, జెన్యున్ గేమ్ ఆడుతుండు. కొద్దిగా ఏంటంటే నేను గెలవలేకపోతుండే, కొద్దిగా నెగిటివ్ అయిపోతుండు, నేను ఓడిపోయినప్పుడల్లా అయిపోతుంది నా పని అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతుండో, కానీ ఈ వారం నుంచి చూపిస్తాడు కొద్దిగా ఆడతాడు. నిన్న నాగన్ సార్ కూడా అదే చెప్పిండు. ఓకే, మీ ప్రకారం విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ శివాజీ అన్న, రన్నర్ వచ్చేసి ప్రశాంత్. థ్యాంక్ యూ. ఓకే.